నమస్తే ఏక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ ధ్యేయం జగనన్న వైసీపీ బడుగు వికాసం కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి ఖరారైన ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన ఎమ్మెల్యే కుమార్తె వివాహ వేడుకకు హాజరు కానున్న సీఎం కాసుల కక్కుర్తి కోసం పోలవరాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారు ధ్వజమెత్తిన మంత్రి బొత్స అమరావతి రైతుల అరెస్టులను ఖండించిన సిపిఐ శాంతియుత పోరాటంపై సంకెళ్ళు అమానుషమంటూ ధ్వజం ఏయు విలువైన భూములను పరిరక్షించాలి ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆందోళన ఇక వార్తల వివరాలు చూద్దాం కులవృత్తులకే పరిమితం కాకుండా పారిశ్రామికంగా షెడ్యూల్డ్ కులాల తెగలవారి అభివృద్ధి ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు విఎంఆర్డీఏలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా ఎలాంటి ష్యూరిటీ గ్యారంటీ లేకుండా రుణాలు ఇప్పించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవకాశం కల్పించారన్నారు దళితులే వైసీపీకి ఆత్మ వంటివారని దళితుల అభ్యున్నతే జగన్మోహన్ రెడ్డి ధ్యేయమన్నారు ఆత్మవిశ్వాసంతో దళితులు గిరిజనులు ముందు చూపుతో ఆలోచన చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ భాగ్యలక్ష్మి తిప్పల నాగిరెడ్డి అదీప్రాజ్ గొల్లబాబురావు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు వైసీపీ సమన్వయకర్తలు ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక ఔత్సాహికవేత్తలు పాల్గొన్నారు ప్రోగ్రామ్ విశాఖలో పెట్టడం జరిగింది మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన సోమవారం నాడు వారి సహస్థాల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు తప్పనిసరిగా ఈ రోజున ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ విషయంలో కానీ కోటి రూపాయల పైన ఇవ్వటం ఈ ప్లాట్స్ విషయంలో కూడా చాలామందికి ఏపీఎస్సీ 16% ఇవ్వాలి ఆ ఇచ్చిన 16% కూడా ఏదో మూలన ఇవ్వటం లేదా బాగా లో లెవెల్లో ఉన్న ఇవ్వటం ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా రాలేదని చెప్పారు అవన్నీ కూడా మరి రెక్టిఫై చేయించి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో దళితులు కానీ గిరిజనులు కానీ ఉద్యోగాలు అడుక్కునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అన్నదే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం చైతన్యం తీసుకొచ్చి వీళ్ళని అన్ని రకాలు కూడా ప్రోత్సహించి అలాగే బ్యాంకర్లు కూడా పిలవడం జరిగింది బ్యాంకర్స్ కూడా తర్వాత ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో వీళ్ళని సమాజంలో అన్ని వర్గాలతో పాటు సమానంగా అవసరమైతే ముందు వరుసలో ఉండే విధంగా కృషి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం దానికి ఈ రోజున గౌరవ సహాయ సభ్యులందరూ కూడా వచ్చారు వారి వారి నియోజకవర్గాల్లో మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు పెట్టి అందరూ ఉద్యోగాలు అడగకుండా కొద్దిమంది అయినా ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళని తయారు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం తప్పనిసరిగా వీళ్ళ అన్ని రకాలు కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశం ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ముందుకెళ్తాం దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాం ఇప్పుడు ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఎంటర్‌ప్రెనర్స్ ఉన్నారో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ని ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్టివ్ గా నిలవాలని చెప్పేసని ఐ డు రిమెంబర్ ఇట్ ఇస్ 4% ప్రొక్యూర్మెంట్ అనుకుంటారు ఆ 4% ప్రొక్యూర్మెంట్ చేయాలి చేస్తూ అంటే వాళ్ళు బిజినెస్ ని లైవ్ లో ఉంచడానికి వాళ్ళు అలా ఉండడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలనేది ఉంది అండ్ హౌ ఫార్ ద ప్రొక్యూర్మెంట్ పాలసీ అనేది అమలు అవుతుంది అనేది అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్ అని నేను చెప్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం విశాఖకు వస్తున్నారు ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది నగరంలోని ఓ హోటల్లో జరిగే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి సీఎం హాజరు కానున్నారు సాయంత్రం 6 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గంలో ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు అనంతరం 7 గంటలకు తిరిగి విమానాశ్రయానికి చేరుకుని విజయవాడ వెళ్తారు అవసరమైతే పోలవరం నిధుల కోసం కోర్టుకు కూడా వెళ్తామని కోర్టుకు వెళ్లకుండానే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నానని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాసుల కక్కుర్తి కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తాకట్టు పెట్టారని పోలవరంలో కమిషన్ల కోసం చంద్రబాబు కాంట్రాక్ట్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు కాంట్రాక్టుల మీద కమిషన్ల మీద తమకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు కేంద్రాన్ని ఒప్పించి పోలవరం పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు దోపిడీ వలన పోలవరం నిధులు తగ్గాయని పోలవరం దుస్థితికి చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు
దోపిడీ పట్ల మాకు ఆసక్తి లేదు. ఆ రోజు ఎందుకు తగ్గాయి? ఆంధ్ర రాష్ట్రానికి కాంట్రాక్ట్లు మాకు అప్పచెప్పండి, మా ప్రాజెక్టు మేము కట్టుకుంటాము అని. లేకపోతే ఇబ్బంది ఏముంది? ఇది జాతీయ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుని కట్టే బాధ్యత ఈ ప్రాజెక్టుకి అయినా ప్రతి పైసా కూడా కేంద్రం ఇవ్వాలనేది చట్టంలో ఉంది. ఉంటున్న నేపథ్యంలో మళ్ళీ 2 MA ఎలా చేస్తారంటే ఏమో కేంద్రంతో మాకెంత సరిపడుతుందని చేశారంటే దానికి కట్టుబడి ఉండాలి కదా రాష్ట్రం. ఒక దగ్గర వచ్చి ప్రభుత్వం చేసిన దానికి కట్టుబడి ఉండాలా? ఒక దానికి వచ్చి ప్రభుత్వం చేసిన దానికి కట్టుబడి ఉండక్కర్లేదు. ఏంటి మాటలు? ప్రభుత్వం ప్రభుత్వం పూర్తి చేయడమే మా జయం. కేంద్రాన్ని ఒప్పిస్తాం, మెప్పిస్తాం, చేస్తాం. రాష్ట్రం పూర్తి సర్వశక్తిగా చేస్తూ అనుకున్న టైం సమయానికే ప్రాజెక్టు పూర్తి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కేంద్రం నిధులు ఎందుకు తగ్గాయి? ఎందుకు తగ్గాయి? చంద్రబాబు దోపిడీ వల్ల, చంద్రబాబు తాలూక ధనదాము వల్ల తగ్గింది. దాన్ని మళ్ళీ ఈ ధనదాము మాకు అందుకే దాన్ని, ఈ ధనదాము మాకు లేదు, ఈ దోపిడీ మాకు లేదు, ఇవన్నీ లేదు బాబు, ఈ కారణాలు లేదు. ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని పూర్తి పైసా కూడా కేంద్రం భరించాలి, చేయాలని చెప్పి మా అభ్యర్థన ఆవేదన అడుగుతున్నాం. సర్వశక్తిగా ప్రయత్నిస్తాం, లేకపోతే ఇప్పుడు రాష్ట్రం భరిస్తాం. రాష్ట్రం కట్టి తీరుతుంది, అది రాష్ట్రం తాలూకా బాధ్యత అది. ఎందుకంటే పోలవరం అనేది రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఇబ్బంది వచ్చింది, ఆయన శంకుస్థాపన చేశాడు దాన్ని పూర్తి, ఆయన శంకుస్థాపన చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు పూర్తి స్థాయిలో. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2014లో వచ్చిన తర్వాత 2016 వరకు 2 సంవత్సరాలు సుమారు 2016 కాదు 18 నెలల కాబట్టి 2 సంవత్సరాలు కాబట్టి 265 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. వాస్తవం తెలుసుకోండి, ఇక్కడికి బుక్ కూడా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి 11 రోజుల నుంచే పోలవరం మీద వచ్చి విభజన చేస్తున్నాం, పక్కన జరుగుతున్నాయి, ఎండాల్మెంట్ చేస్తున్నాం, రిపోర్టింగ్ చేస్తున్నాం, పనులు ముందుకు వెళ్తున్నాయి, చేస్తున్నా ఉన్నా ఖర్చు కావచ్చు. నాకు నేను సగం చూడలేదు కానీ నాకు అంత దాని మీద ఆలోచన లేదు, కానీ కావాల్సిన రేపే చెప్తాం మీకు ఖర్చుని. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా మన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ, లేకపోతే మన మన కోస్తా ప్రాంతానికి కానీ, రాజస్థాన్ ప్రాంతానికి కానీ పోలవరం అనేది ఇది లైఫ్ లైన్ కాబట్టి ఇక్కడ దాని గురించి రాజీ పడే ప్రసక్తే చంద్రబాబు నాయుడు లాగా పట్టుదలతో. అమరావతి దళిత బీసీ రైతులకు బేడీలు వేయడాన్ని సిపిఐ ఖండిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించి రైతులకు బేడీలు వేయడం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా భావించాల్సి వస్తోందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. అసలు ఎవరికీ బేడీలు వేయరాదని, అది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు. 3 రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ ఒకే చోట పరిపాలన, శాసన, న్యాయ వ్యవస్థలు 3 ఒకే చోట ఉంటేనే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందన్నారు. అభివృద్ది వికేంద్రీకరణ మీద ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే విశాఖ, కర్నూలలో కర్ణాటక తరహా మినీ రాజధానులు ఏర్పాటు చేయాలని సూచించారు. సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు మీరు రిమాండ్ ఖైదీలకు కూడా అలా ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు, ఇంకొక కొంతమంది రిమాండ్ ఖైదీలతో కలిపి వీళ్ళని అమరావతి రైతులను కూడా వేరే జైలు తరలిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్లతో పాటు వీళ్ళకే వేసాం. అంటే రైతులకి బేడీలు వేయడమే తప్పన్నది కాదు, రైతులకే కాదు ఎవరికి బేడీలు వేయడానికి వీలు లేదు, అది మానవ హక్కులను ఉల్లంఘించడమే అని చెప్పని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చింది. అమరావతి రైతులకే బేడీలు వేసారు, రైతులకి బేడీలు వేయడం అన్నది కాదు, రైతులకే కాదు ఎవరికి కూడా బేడీలు వేయడానికి వీల్లేదన్నది సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ ఇది తీవ్రమైనటువంటి ఉల్లంఘన, కక్ష కొద్దీ చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితోని పని చేస్తుందనే విశ్వాసం కలిగించేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం యొక్క చర్యలు లేవన్నది స్పష్టంగా చెప్పొచ్చు. ఈ ప్రభుత్వం చెప్పినట్టు 3 రాజధానులు అని చెప్పని, పరిపాలనా రాజధాని ఒకటి, శాసన రాజధాని ఒకటి, న్యాయ రాజధాని ఒకటి అన్నది సరైంది కాదు, అది పరిపాలన వికేంద్రీకరణ కాదు. పరిపాలన వికేంద్రీకరణ చేయాలనంటే దానికి ఆ పరిపాలన వికేంద్రీకరణ చేసినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మన పక్కన కర్ణాటకే ఉంది, వాళ్ళు మినీ సెక్రటరియట్లు పెట్టారు దూరంగా ఉన్న ప్రాంతాలు, వాళ్ళు పనులన్నీ అక్కడే అయిపోతాయి. మీరు ఆ పద్ధతుల్లో పరిపాలన వికేంద్రీకరణ చేయండి, కానీ 3 చోట్ల పడితే 3 పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉండాలి. రోజు ఇక్కడ సెక్రటరియట్ నుంచి హైకోర్టు, అలాగే రేపు శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు అక్కడికి ఇదే పని. అలా కాకుండా మీరు 3 అక్కడ పెట్టండి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు 100 కోట్ల రూపాయల రాజధాని మేము సపోర్ట్ చేయట్లేదు అమరావతి అని, అంటే అది కాదు. ఈ రాష్ట్రానికి పరిపాలన రాజధాని కావాలి, పరిపాలన రాజధాని. ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన విలువైన భూములను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మద్దెలపాలెం ఏయూ ఇంజనీరింగ్ గేట్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గంగారావు మాట్లాడుతూ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆంధ్ర యూనివర్సిటీ భూములను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. పేరు మీద
కట్టబెట్టాలని ఆంధ్ర యూనివర్సిటీ యొక్క నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధికి ప్రయోజనాలకి విద్యార్థుల యొక్క ప్రయోజనాలకి తీవ్రంగా దెబ్బతీసేటటువంటి చర్య. ఈ భూముల అమ్మకాలు ఇప్పుడు స్టార్టప్ పేరు మీద ఇంక్యుబేషన్ పేరు మీద చేపట్టడాన్ని చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం బిల్డ్ ఏపీ పేరు మీద ఖాళీ స్థలాలు అనేటువంటి పేరు మీద దా అమ్మాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నట్లు పత్రికల్లో వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే పేరుతోటి స్టార్టప్ కంపెనీలు ఇంక్యుబేషన్ పేరుతోటి 60 ఎకరాల భూముల్ని ఐటీ కంపెనీలకి దొడ్డిదారిని కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. వీటన్నిటి మీద ఆంధ్ర యూనివర్సిటీ అధ్యాపకులు కానీ విద్యార్థులు ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకించారు, ఆందోళన చేశారు. సిపిఎం పార్టీ ఇతర రాజకీయ పక్షాలు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడంతో వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు తిరిగి ఇంక్యుబేషన్ల పేరు మీద స్టార్టప్ కంపెనీల మీద యూనివర్సిటీ యొక్క స్థలాలని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టాలనేటువంటి కుట్ర అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఇంక్యుబేషన్ సెంటర్ వలన విద్యార్థులకి ప్రయోజనం ఉంటుందని ఆంధ్ర యూనివర్సిటీ భావిస్తే ఎలా ప్రయోజనం ఉంటుందనేటువంటిది బహిర్గతం చేయాలి. ఒకవేళ ప్రయోజనం ఉంటే సిపిఎం పార్టీ ఆర్జిస్తుంది. కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు బిల్డర్లు దీన్ని ఆక్రమించి అపార్ట్మెంట్లు కూడా కట్టారు. ప్రభుత్వ కొన్ని కార్యాలయాలు ఉన్నాయి, వాటిని అన్నింటిని కూడా తొలగించి వాళ్ళకి ప్రత్యామ్నాయాలు చూపించి ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీ యొక్క భూములన్నింటిని కూడా ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధి కోసం, విద్యార్థుల అభివృద్ధి కోసం, నూతన కోర్సుల అభివృద్ధి కోసమే కేటాయించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 35 వార్డులో సుడిగాలి పర్యటన చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయంటూ అడిగి తెలుసుకున్నారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపుని కనకారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం దుర్గాలమ్మ దేవాలయం కూడలి, మేదరవీధి తదితర ప్రాంతాల్లో సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమం అందించడమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే తక్షణమే స్థానిక వాలంటీర్ సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదివిష్ణురెడ్డి, నౌషాద్, కాపుశెట్టి శంకర్రావు, జి రమణ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు అలాగే కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ కనకల్ రెడ్డి గారు ఏమో మరి కోవిడ్ క్రైసిస్లో ఉండేటప్పుడు 7 నెలలు కూడా చాలామంది నాయకులందరూ కూడా కనిపిస్తే ప్రజలు ఏమని అడుగుతారు అని ముఖం చాటేసేవారు అన్నమాట. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇళ్ళల్లో పరిమితం అయ్యారు, కొంతమంది ఊరు దాటి చెల్లిపోయారు. కానీ ఈ నాయకులు ఆ మాదిరిగా కాదు, కొన్ని లక్షల ఖరీ చేసే వస్తువు సామాగ్రిని అలాగే ఇంటికి కావాల్సిన దినసరుకుల్ని, కాయగూరల్ని తన సొంత కుటుంబ సభ్యులు బాధల్లో ఉంటే ఏ రకంగా అయితే ఒక అన్న ఆదుకుంటాడో ఆ మాదిరిగా ఆదుకొని కనకల్ రెడ్డి గారేమో ప్రతి ఒక్క ఈ ప్రజానీకానికి రుణం తీర్చుకున్నాడు అన్నమాట. ఒక వార్డులో మేదరవీధి ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేపట్టిన పథకాలు అందుతున్నా లేదన్న కార్యక్రమంపై మేదరవీధిలో స్టార్ట్ చేసాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ విచ్చేసి ప్రతి ఇంటింటికి తిరిగి అమ్మా మీకు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నా లేవని చెప్పి ఆరాధన జరిగింది. అలాగే అక్కడ ప్రజలందరూ మాకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమాలు అందుతూనే బాబు, చాలా చక్కగా ఉంది ప్రభుత్వం చెప్పి ఆనంద బాష్పాలతో హర్షం వ్యక్తం చేశారు. అలాగే గణేష్ కుమార్ గారు మన ఎమ్మెల్యే గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మన వార్డు అధ్యక్షులు రాబోయే కాలం అలం కనకరెడ్డి గారికి మీ సమస్యలు చెప్పండి, ఆయన మీ సమస్యలు తద్వారా చేర్చి ఉన్న బలంగా మీ సమస్యలు తీస్తానని మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజలకు మాట్లాడడంతో ప్రజలు ఇంకా ఆనందోత్సవాలు చేసుకొని ప్రజలందరూ చాలా సంతోషించారు. అలాగే నేనైతే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య ఉన్నా నా సమస్యగా భావించి వాళ్ళకి ముందుండి నడిపిస్తానని ఈ సభముఖంగా మనం చేసి చాలా తీసుకుంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి బృహత్తర కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు ఇస్తామని చెప్పిన తర్వాత చంద్రబాబు టిట్కో గృహాల్లో గృహప్రవేశం చేయిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 30 లక్షల ఇళ్ల స్థలాలతో పాటు 300 చదరపు అడుగుల టిట్కో ఇళ్లు కూడా పేదలకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ గృహ నిర్మాణ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో ఇళ్లు నిర్మాణం పూర్తి కాకుండానే టిట్కో కాంట్రాక్టర్లకు 3,200 కోట్లు బకాయిలు పెట్టారని ఎద్దేవా చేశారు. అర్హులైన వారికి అర్హత పత్రాలు ఇస్తామని, అర్హత లేని వారు ఉంటే డబ్బులు వెనక్కి ఇవ్వమని అధికారులకి ఆదేశాలు జారీ చేశామన్నారు. అవన్నీ కూడా మేము వచ్చి స్వాధీనం చేసుకుంటాము, ఆక్యుపై చేసేస్తాము. సుమారు 6 లక్షల ఇళ్ళు అని చెప్పి మాటను ఆయన చెప్పడం రాష్ట్ర ప్రధానికి మళ్ళీ ఇవాళ వచ్చి ఆయన సొంత పత్రికలైన ఈనాడు ఆంధ్రజ్యోతిలో అవి రాయడం, ఆ టీవీలో చూడడం రాష్ట్ర ప్రధానికి అంతా కూడా చూశారు. మనం రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇలా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇల్లుద్దాము, ఇల్లు పటాయిద్దాము, ఇల్లు కట్టిద్దాము అనే మన ప్రోగ్రామ్ ఉంది కదా. ఈ కార్యక్రమంలో ఈ నేపథ్యంలో జరుగుతుంటే కొందరు దుష్టశక్తి వచ్చి మరి కోర్టులకు పోయి ఎక్కడ ఈ కార్యక్రమం జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఎక్కడ ప్రాణపేదలందరూ కూడా ఈ పార్టీకి అంకితం అయిపోతారో అనే దుర్మార్గం ఆలోచనతో కోర్టులకు వెళ్ళింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ చాలు మరి టిట్కోలో నుంచి మన ఇళ్ళని ఇవి కడుతున్న ఇవి 2 లక్షలు కూడా కలిపి ముందు 365 4 30 ఉన్నాయి కదా, కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి వాళ్ళు దండాలు చేసి కోర్టు నుంచి తీసుకొచ్చి వాటిని అన్ని ఇక్కడ అడ్డుపెట్టారు. మరి పైపు చంద్రబాబు ఏమంటారు రేపు వెళ్తాను ఏం, మరి 30 లక్షల మంది ఇప్పుడు ఎవరింటి ముందు దండాలు చేయాలి, ఎవరింటి ముందుకు వెళ్ళి ఆకుపై చేయాలి, చంద్రబాబు నాయుడిని అసలు ఆంధ్రప్రదేశ్ అడుగుపడడానికి పెట్టనీయొచ్చా, మరి పేదలందరూ కూడా రేపు అడ్డరా, రేపు తెలుగుదేశం పార్టీ పార్టీ ఆఫీసుల ముందు లేకపోతే తెలుగుదేశం పార్టీ పెద్దల ఇంటి ముందు ధర్నాలు చేస్తే ఏం సమాధానం చెప్తారు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద పేద 30 లక్షల మందికి కూడా ఇళ్ళందే ఏర్పాటుని ఇళ్ల స్థలం ఇచ్చే ఏర్పాటు దాని తగ్గట్టు ఇల్లు కట్టించే ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం తరగతి మొత్తం. పెందుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పడకేశాయని పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిప్రాజ్ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా టీడీపీని విమర్శించడంతోనే కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. పెందుర్తి సిహెచ్సి అభివృద్ధి పనులకు సుమారు 2.64 కోట్ల నిధులు మంజూరైనా కనీస చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పెందుర్తి ఆసుపత్రిని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా బండారు సత్యనారాయణమూర్తి చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏం చేశారని ప్రశ్నించారు. అబద్దాలు ప్రచారం చేసుకుంటూ తమను విమర్శించడం తప్ప అది ఒరగబెట్టేదేమీ లేదని అన్నారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 30 బెడ్లు వేసిన హాస్పిటల్ ఈవేళకి అది మహావృక్షమై ఈవేళకి పెందు ప్రజలకి ఫలాలను ఇస్తుంది. సత్యమూర్తి గారు శాంక్షన్ చేయించి దగ్గరుండి ఆయనే దగ్గరుండి బిల్డింగ్ కట్టించి సిహెచ్సిని ఓపెన్ చేయడం జరిగింది. అలా కామిన శ్రీవాస్ గారి దయవల్ల ఈవేళ అదే సిహెచ్సికి మరింత నిధులు 2.64 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది ఈవేళ. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే గతంలో జనవరిలో శాంక్షన్ అయిన నిధులు ఈవేళ కూడా కార్యరూపం దాల్చట్లే, మరి దాని కారణం అర్థం కావట్లేదు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో గతంలో పాదయాత్ర చేసినప్పుడు కానీ లేదా జగన్మోహన్ వచ్చినప్పుడు కానీ అభివృద్ధి జరగలేదు పెందుతులు అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడేవాళ్ళు. మేమనుకున్నాం సత్యమూర్తి గారి కంట ఏవో 1,000 కోట్లు తీసుకొచ్చి పెందుతులు అభివృద్ధి చేస్తారేమో అనుకున్నాం. కానీ ఈవేళ చూస్తే ఏసిన రాయి ఏసిన దగ్గర సత్యమూర్తి గారు ఏవైతే ఆ వేళ అభివృద్ధి కార్యక్రమాలు పెందుతులో చేశారు తప్ప అవి కాకుండా కొత్తగా ఏమైనా జరిగాయా? జరిగిన పక్కన పెట్టండి. కనీసం అభివృద్ధి కార్యక్రమాలకు మిగిలిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చితే కనీసం అవి కూడా కౌంట్ చేయని పరిస్థితిలో ఉన్నారంటే ఏమైపోతున్నట్టు? ఎమ్మెల్యే గారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? ఎమ్మెల్యే గారు కేవలం ఆయన పదవిని అనుభవించడంలో ముందో పోలీస్ జీపు వెనకలో 4 కార్లు పెడి తినడానికి తప్ప ప్రజారోగ్య భద్రతకు జీడీపీలో 3-4% నిధులు కేటాయించాలని సీఎఫ్టీయుఐ జాతీయ అధ్యక్షుడు ఎన్ కనకారావు డిమాండ్ చేశారు. మురళీనగర్లోని యూనియన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలను ఊహించని స్థాయిలో కోవిడ్-19 దెబ్బతీసిందన్నారు. ఈ నష్టం పూర్తి స్థాయిలో భర్తీ కావాలంటే మరో 50 ఏళ్లు పడుతుందని అంచనా వేస్తున్న దృష్ట్యా ప్రభుత్వాలు ప్రజారోగ్య భద్రతతో పాటు ప్రధానంగా కోవిడ్ నివారణకు పనిచేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్ సంక్షేమం కోసం జీడీపీలో అధిక నిధులు కేటాయించాలని కోరారు. రెండే ఉన్నాయి, డబ్ల్యూఎఫ్టీయు ఐటీయుసి. ఐటీయుసి సుమారు 21 కోట్ల వర్కర్స్ తోటి 170 దేశాలు పైబడి పనిచేస్తున్నటువంటి కార్మిక సంస్థ. దాని పిలుపు మేరకు ఏంటంటే 29 అక్టోబర్ 2020 గ్లోబల్ డే ఆఫ్ యాక్షన్ ఇన్వెస్ట్ మోర్ ఆన్ హెల్త్ కేర్ అన్న ఒక స్లోగన్తో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇదే టైంలో అంటే మన భారతదేశం సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ ఆల్ ఇదే టైంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక యూరోప్
యూరోప్ అమెరికాలో వాళ్ళకి టైం అని లోకల్ టైం అనుగుణంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో అందులో ప్రధానమైన భాగం ఏంటంటే ఎవరు కూడా ఏ దేశం కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఈ కోవిడ్ అన్నది ఎఫెక్ట్ చేసింది. ఎందుకంటే ఎవరు కూడా ప్రిపేర్ అవ్వలేదు, ఇన్క్లూడింగ్ భారతదేశం. హైలీ డెవలప్డ్ కంట్రీసే ప్రిపేర్ అవ్వలేదు, ఇక మనం అన్డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీస్ లాంటివి అసలు ప్రిపేర్ అవ్వలేదు. దాని ఎఫెక్ట్ ఏంటంటే అనేక మంది మనం ఎఫెక్ట్ అయిపోవటం, దాన్ని కంట్రోల్ చేయ గవర్నమెంట్స్ ఏంటంటే దాన్ని తగ్గట్టు ఎక్విప్మెంట్స్ సప్లై చేయలేకపోవటం, అలా ఏదైనా పీపీపీ మోడ్లో ఫ్రంట్ లైనర్స్ని మనం ప్రొటెక్ట్ చేయలేకపోయాం చాలా వరకు అన్ని దేశాల్లో, భారతదేశం కూడానే. సో దాని మూలంగా వర్కర్స్ మీద ఏంటంటే అనేక తీవ్రమైన ప్రభావం చూపింది. అనేక కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా అవనండి, భారతదేశంలో కూడా ఎన్నో కోట్ల మంది ఈరోజు మనం ఏంటంటే వృత్తిని కోల్పోయారు అనేక మంది, ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్స్, మైగ్రెంట్స్, చిరు వ్యాపారస్తులు అందరూ కూడా దెబ్బతిన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి మనువాద పాలన నడుపుతున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే రాజీనామా చేయాలని పీఓడబ్ల్యూ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. విజయఫ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు, దళితులు, మైనారిటీల హక్కులను అణగుదొక్కుతూ కులమతాలను రెచ్చగొట్టే విధంగా పాలన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రభావతి, విమల, లత తదితరులు పాల్గొన్నారు. దళిత బాలికపైన, ఇంకా ఇతర బాలికలపైన జరిగినటువంటి అత్యాచారానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఈరోజు పెద్ద ఎత్తున సభలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య, పీఓడబ్ల్యూ, సిఎంఎస్, ఐదా నాలుగు సంఘాలు, దళిత సంఘాలు కలిపి ఈరోజు ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అత్రాసు ఘటన చూసుకున్నట్లయితే ఒక దళిత బాలికపై అత్యాచారం జరిగింది. అత్యాచారం చేసినటువంటి వాళ్ళు ఠాకూర్ కులానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి అగ్రకుల వర్ణాలకు చెందినటువంటి వాళ్ళని రక్షించడం, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళనే కొమ్ము కాస్తుంది. కాబట్టి ఈరోజు చేసినటువంటి చట్టాలన్నీ కూడా ఏ ప్రజల పక్షాన ఉన్నాయి, డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలుగా మారిపోతున్నటువంటి ఒక ఉదాహరణ మనకు చాలా తేటతెల్లంగా కనిపిస్తుంది. అక్కడికి పరామర్శించడానికి వెళ్ళినటువంటి వారికి ఎవరికీ కూడా ఈరోజు అనుమతి లేదు. అక్కడికి వెళ్ళినటువంటి జర్నలిస్టులు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, వాళ్ళందరి మీద కూడా ఊపా చట్టం పెట్టి కేసులు పెట్టడం జరిగింది. ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళకి ర్యాలీలు కానివ్వండి, లేకపోతే ప్రదర్శన చేసుకోవడానికి అనుమతిస్తా ఉన్నారు. బేటీ పడావో బేటీ బచావో అన్నారు. ఎక్కడ బాలికలు రక్షిస్తున్నారని చెప్పేసి మహిళా సంఘాలకు మేము ప్రశ్నిస్తున్నాం. సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ మీద వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి కూడా నమ్మకం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దాన్ని విచారణ జరిపించాలి, సమగ్ర విచారణ జరిపించాలి. కరోనాపై ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని కంచరపాలెం జంక్షన్ నుంచి ఊర్వశీ జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు మాట్లాడుతూ కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా అవగాహన కలిగి ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రెండోసారి కరోనా విజృంభించి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో జోన్ 4 కమిషనర్ సింహాచలం, ఏపీడీఈ పైడితల్లి, వైసీపీ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్, ప్రభుత్వ అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెదవాల్తేరు జంక్షన్లో మరో వైన్ షాప్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతంలో పేద మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా నివసిస్తున్నాయి. కుటుంబాలను ఛిద్రం చేసే మద్యం షాపులు మాకొద్దు అంటూ స్థానిక మహిళలు పెదవాల్తేరు కోడలలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఉన్న రెండు మద్యం దుకాణాల వల్ల తాము తీవ్ర అవస్థలు పడుతున్నామని, మూడోది పిడితే తమ కుటుంబాలు బుగ్గిపాలు కాక తప్పదని వాపోయారు. తక్షణమే వైన్ షాప్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా మూడో వైన్ షాప్ అంటే కూలోళ్ళు మేము. మేము కష్టపడుకుంటే కూలి పని చేసుకుంటే బతికిన వాళ్ళు. మా బతుకులు ఇంకా కొట్టేస్తున్నారు. ఆల్రెడీ ఓపెన్ చేశారు కాబట్టి ఏదో ఒక షాప్ కార్డ్ షాపు పేర్చేకంట రెండు వైన్ షాపులు ఉన్నాయి, మూడో వైన్ షాప్ పెట్టద్దని దయచేసి మేము చెప్తున్నాం. వాటికి మా మాటకు కూడా అంగీకరించండి. అది మా ఎవరికి చెప్పలేదు. మేము మటుకు మేము ధర్నా చేయడానికి మేము వచ్చాం. మా బతుకుదేరి కోసం మా పిల్లలకు పరిస్థితులు బాగాలేవు, మా భర్తలు మా మాట వినట్లేదు. వైన్ షాపులు అంటే ఇది అయిపోతున్నాయి, ఇప్పటికీ ఎక్కువైపోయినాయి. ఇప్పటికీ ఆల్రెడీ రెండు ఉన్నాయి. ఇంకా మూడో షాప్ పెట్టొద్దని మేము ధర్నా చేద్దామని మేము కూడుకు మా అమ్మ మాట్లాడుకోవడానికి వచ్చాం. మేము లాక్డౌన్ కానించి జీవితాలు కూడా పాడైపోయింది. మా మనసు ఇంట్లో మనసే అంత లేవు మందు పెట్టి చాలా వృధా అయిపోతున్నాయి. కానీ ఉన్నాయి షాపులు. ఇంకా షాపులు పెంచాలంటే ఇవి మామని బతకాలా చెయ్యాలా? మా అమ్మ దయచేసి ఆ రెండు మూడో షాప్ పెట్టకంట జగనానికి ఇదే కోరుకుంటున్నాం. రెండు షాపులు ఉన్నాయి, ఇంకో మూడో షాప్ పెట్టొద్దనేసి జగన్ కోరుకున్నది ఇదే. మేము దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ నవ్యాంధ్రలో సంక్షేమ పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ సౌత్ మాజీ యూత్ ప్రెసిడెంట్ విల్లూరి భాస్కర్రావు అన్నారు.
35 వార్డు మున్సిపల్ స్టేడియం ఎదురుగా సైలాడ్ పైడితల్లి కళ్యాణ మండపంలో దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాత కార్పొరేషన్ చైర్పర్సన్ పి సుజాతతో పాటు రాష్ట్ర బీసీ కులాల డైరెక్టర్స్గా ఎన్నికైన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా విల్లూరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్, 35 వార్డు ప్రెసిడెంట్ అల్పున కనకారెడ్డి, సన్మాన గ్రహీతలు, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఒక వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తిగా ఉంది. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరాలు జల్లు కురిపించారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనడం కన్నా వైజాగ్ జగన్మోహన్ రెడ్డి గారు అనడం ఎందుకంటే ఎంతో మేలు. ఎందుకంటే ఆయన విశాఖ ఉత్తరాంధ్ర మీద ఎన్నో వరాలు జల్లు కురిపిస్తున్నారు. విశాఖపట్నంలో ఎక్కువగా ఉన్న ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని ప్రాన్ ట్రైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి విశాఖపట్నం ట్రాఫిక్ ను కూడా తగ్గిస్తూ విశాఖపట్నంలో ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని కూడా పెట్టి రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రాన్ని భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసి ఉత్తరాంధ్ర దశ దిశ మార్చే దిశగా ఆయన ఎన్నో ప్రయత్నాలు సాగిస్తున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రుణం ఏనాటికి కూడా మనం తీర్చుకోలేనిది. రేపు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచి విశాఖ జిల్లాలో 15 స్థానాలకు గానీ ఆయన కవీసం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిపించి ఆయనకి మేమందరికీ కూడా కానుక ఇవ్వాలని కూడా సంకల్పంతో ఉన్నాము. ఈ రోజు ఆ పట్టాభిషేకం కార్యక్రమానికి వచ్చిన 6 డైరెక్టర్లకి కూడా, 2 చైర్మన్లకి కూడా ఈ రోజు ఇక్కడ సిరి సన్మానం శ్రీ ముఖ్య అతిథిగా శ్రీ వాజ్పేయి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా, సోదరులు శ్రీ కొండ రాజీవ్ గాంధీ గారి, రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర యోజన విభాగం అధ్యక్షులు శ్రీ రాజీవ్ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టి అటువంటి కార్యక్రమాలు సత్కరించుకున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం దిశగా ప్రతి ఒక్క కార్యక్రమం చేయడానికి నేను ముందుంటానని సభ వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ రూపాదేవి మాట్లాడారు. వివోఏలకు ముప్పు తెచ్చే సర్కిల్లోని అంశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వివోఏలపై రాజకీయ వేధింపులు కూడా లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద ఏజెన్సీ ఈ ప్లెయిన్ ఏరియా మొత్తం అన్ని కలిపి మేము 1850 మంది వివోఏలు ఉన్నాము. గత ప్రభుత్వంలో మాకు 3000 రూపాయలు వేతనం ఇచ్చారు. అలాగే ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చాక మాకు 8000 రూపాయలు వేతనం ఇచ్చారు. అసలు మాకు 10000 రూపాయలు వేతనం ఇస్తానని చెప్పి వివోఏలకి అనౌన్స్ చేసిన ఈ ప్రభుత్వం 8000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అందులోని 8000లో కూడా ఏ జీవోలో లేని పద్ధతిలో గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ఏ వివోఏకి కూడా ఎంత కష్టపడినా 6000కు మించి వేతనం లేకుండా గ్రేడింగ్ విధానంతో వివోఏలను అనేక రకమైన ఇబ్బందులు పాలు చేస్తున్నారు. 18-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వివోఏలం మేము. అప్పుడు వివోఏలుగా పెట్టినప్పుడు ఎటువంటి షరతులు పెట్టని ఏ ప్రభుత్వం కూడా వివోఏకి చదువు ఇంత ఉండాలని కానీ వయసు ఇంత ఉండాలని కానీ స్త్రీయే అయి ఉండాలని కానీ ఎటువంటి షరతులతో నియామకమైన మేము ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరించి వివోఏలు చిన్న ఉద్యోగస్తులు అని కనికారం కూడా లేకుండా రోడ్డు మీద గెంటే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ వదిలేసి వేళ ఉన్న వివోఏలు అందరినీ కూడా రోడ్డు మీద గెంటేసి అధికారాలు కానీ గ్రేడింగ్ విధానంతో వేతనాలను కోత అనేది రద్దు చేసి సంఘాలు మెర్జి పేరుతోటి వివోఏలను తొలగించడం అనేది మానుకొని ఇప్పుడు నువ్వు జీవ విడుదల చేసినట్టుగా ఏ వివోఏ అయితే ఆన్లైన్లో ఉందో ఆ వివోఏను కొనసాగిస్తూ కొత్త సర్కులర్ని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. లేదంటే ఇదే ఉద్రిత స్టేట్ వైడ్ కూడా మేము ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి కూడా సిద్ధపడతామని తెలియ. తూర్పు నియోజకవర్గం 18వ వార్డు వైసీపీ నాయకుడు పి శంకర్ జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకుడు అక్రమాని వెంకట్రావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర్ వంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదుల వంటి వారని కొనియాడారు. నిజమైన కార్యకర్తలకి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. పుక్కెల్ల శంకర్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి సతీమైన పుక్కెల్ల ధనలక్ష్మి గారికి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలను నెరవేర్చినందుకు ఆ పథకాలకి ముక్తులై మహిళలు ఎంతో ఆసక్తితో పార్టీలో జాయిన్ అవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో నడుస్తున్న అభ్యర్థులు అవనివ్వండి, కార్యకర్తలు అవనివ్వండి, నాయకులు అనగండి, ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అందే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సభ వైఎస్ఆర్ ఫ్యామిలీలో జాయిన్ అయిన ఉష గారు మరియు వారి మిత్ర బృందం, అలాగే ఎల్లాజీ గారు, చిన్ని గారు, మరి ఎల్లాజీ, మన కాంట్రాక్ట్ మేస్త్రి గణేష్, వీళ్ళందరూ జాయిన్ అవ్వడానికి చాలా ఆనందంగా ఉంది. మరి జాయిన్ అవడంతో పాటు మన కుటుంబం ఈ వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇంకా పెద్దదిగా చేసి ఈ తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క సమస్యని మన సమస్యగా తీర్చుకొని దాన్ని తీర్చిదిద్ది ప్రజలు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో
అది మన అధికారుల దృష్టి తీసుకెళ్లి తీర్చి రేపొద్దున ఓటు బ్యాంకు మనం సంపాదించాలి. అలాగే మా 18వ వార్డులో మా పుక్కాల శంకర్ ధనలక్ష్మి గారు రేపు రానున్న గ్రేటర్ జీవీఎంసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఆయన గెలుపొందుతారని నేను ప్రమాణం చేస్తున్నాను. దానికి నేను కృషి చేస్తాను, గతంలోనే చెప్పాను కృషి చేస్తారని. అలాగే ఇప్పుడు మహిళలు జాయిన్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఇంటి వివాదంలో రోడ్డు పాలు చేసిన అద్దె కుటుంబీకులకు కోర్టు తీర్పును గౌరవించి వారి సామాన్లు వారికి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని గిరీష్ బాబు డిమాండ్ చేశారు. ప్రహ్లాదపురం అంజనాద్రి కాలనీకి చెందిన కెల్లా లక్ష్మి ఝాన్సీలను కట్టుబట్టలతో కొద్ది నెలల కిందట నల్లా పావని రోడ్డున పడవేశారని, దీనిపై హైకోర్టు స్పందించి వారి సామాన్లు వారికి ఇప్పించమని ఆదేశించినా పెందుర్తి పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని వాపోయారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపారు. దంపతులు నా దగ్గర నుంచి 2016 నుంచి అద్దెకుంటున్నారండి. 2016 ముందేమో నల్లా కిరణ్ కుమార్, నల్లా సునీత అనే వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రాపర్టీ కొనుక్కున్నాను. ఆ వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఏమో వీళ్ళకి అబ్జెప్పారనమాట ప్రాపర్టీతో పాటు ఇతనికి అద్దె కట్టమని. 2018 నుంచి నల్లా కిరణ్ కుమార్ గారికి ఆ ఆవిడికి డీవీసీ కేసులో ఇష్యూస్ వల్ల ఆవిడ ప్రాపర్టీని ఎలాగైనా సరే గ్రాప్ చేద్దామని ప్లాన్ చేస్తుందండి. కానీ కొన్ని కారణాలుగా అప్పుడున్న పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఇద్దరు సీఏ గారు ఎటువంటి సపోర్ట్ చేయలేదు ఆవిడికి. 18 జూలై 2020 కొత్తగా సీఏగా పోస్టింగ్ వచ్చిన శ్రీ అశోక్ కుమార్ గారు, అతనికి ఏ ప్రయోజనం వల్ల తెలియదు కానీ, ఏ ఒత్తిడి వల్ల కానీ, రాజకీయ లబ్ధి కానీ ఏమో తెలియదు కానీ, అతను మధ్యాహ్నం పన్నెండు పావు టైంలోని లక్ష్మీ గారిని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాగేసి తాళాలు వేసి పావని అన్న ఆవిడికి ఇల్లు తాళాలు అబ్జెప్పారండి. డీసీపీ క్రైమ్ సురేష్ బాబు గారి దగ్గరికి పంపించారు, వెళ్ళాము, అక్కడ నుంచి ఏసీపీ దగ్గర పంపించారు, మళ్ళా టేబుల్ మీదకి మళ్ళా మన అశోక్ కుమార్ సార్ దగ్గరికి వస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, దాని ప్రకారంగా పాప అద్దెకున్న వాళ్ళ సామాన్లు వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళు ఎలాగైనా ఒక బతుకుతారు, కనీసం 4 నెలలు అవుతుంది. కట్టుకొట్లు కూడా లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు, ఇది ఎంతవరకు అన్యాయం అండి? కొన్ని హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, దాన్ని అమలు చేయండి చాలు. ప్రాపర్టీ సివిల్ డిస్ప్యూట్ కోర్టులో తేల్చుకుంటా అన్నా సరే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడుగు బలహీన వర్గాల అభివృద్ధే వైసీపీ ప్రభుత్వ ధ్యేయం, జగనన్న వైసీపీ బడుగు వికాసం కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి. ఖరారైన ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన, ఎమ్మెల్యే కుమార్తె వివాహ వేడుకకు హాజరు కానున్న సీఎం. కాసుల కక్కుర్తి కోసం పోలవరాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారు, ధ్వజమెత్తిన మంత్రి బొత్స. అమరావతి రైతుల అరెస్టులను ఖండించిన సిపిఐ, శాంతియుత పోరాటంపై సంకెళ్లు అమానుషమంటూ ధ్వజం. ఏయు విలువైన భూములను పరిరక్షించాలి, ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆందోళన. We'll be right back.